वैसीपी प्रभुत्वं विमर्शलु माने अभिवृद्धिपै दृष्टि पेट्टालनी पदकालु पक्कन पेट्टि राष्ट्र प्रगतिपै दृष्टि पेट्टंडि अनि टीडीपी अर्बन जिल्ला उपाध्यक्षुलु मल्ला सुरेंदर్ बीएसएमके జోగినాయుడు జిల్లా కార్యదర్శి పోలారపు త్రినాదులరావు ఖండించారు విశాఖ జిల్లా అనకాపల్లి గవరంపాలెం పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు అనకాపల్లి నియోజకవర్గం ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీ తరపున వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ రోజు అనకాపల్లి నియోజకవర్గంలో ప్రధానంగా అనకాపల్లిలో వైఎస్ఆర్ పార్టీ నాయకుల యొక్క ప్రకటనలు ఎలా ఉన్నాయంటే ఆడలేక మధ్యం దూరంలో ఉంది వీరి ప్రకటనలు రెండున్నర సంవత్సరాల దిగువనే వీళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేసి అనకాపల్లిలో ఎమ్మెల్యే ఎంపీ కూడా గెలిచి ఈవేళ వరకు ఎక్కడ ఎటువంటి అభివృద్ధి కార్యక్రమం చేయలేనివంటి వీళ్ళు అనకాపల్లి నియోజకవర్గంలో అభివృద్ధి అంటే పేరా గోంద గారు గోంద గారు అంటే అభివృద్ధి అనే విధంగా అనకాపల్లి నియోజకవర్గాన్ని వారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ తరపున అనకాపల్లి నియోజకవర్గాన్ని సత్యశామనం చేసిన ఘనత శ్రీ పేలగొంది సత్యనారాయణ గారికి దక్కుతుంది అలాంటిది గతంలో రెండు సార్లు మొన్న ఇంకొకసారి తెలుగుదేశం పార్టీ తరపున ప్రజలు ఇబ్బందుల్ని ప్రభుత్వం దృష్టికి పాలకుల దృష్టికి తీసుకురావాలనే ప్రధానమైన ఉద్దేశంతో మాజీ ఎమ్మెల్యే గారు పేలగొంది గారు ఎమ్మెల్సీ బుద్ధనాజేదీస్ గారు సోదర నాయకులందరూ కలిసి పూడిమడక రోడ్లో ప్రజల దాకా ఇబ్బందుల్ని ఆ రోజు రోడ్లు ఎంత దారుణంగా తయారయ్యాయో ప్రభుత్వం దృష్టి తీసుకురావాలని నిరసన తెలియజేయడం అనేది ప్రతిపక్షంగా మా బాధ్యత పరమార్థంగా ఎప్పుడూ ప్రజల మధ్య ఉండే వ్యక్తి పేలగొంది గారు ఇవాళ గెలిచిన 2.5 సంవత్సరాల్లో మీరు కానీ మీ నాయకులు కానీ ప్రజల దగ్గర గెలగొరుతున్నారా ఆ రోజు అభివృద్ధి చేశాం కాబట్టి నిత్యం ప్రజలు ఉండేవాళ్ళని కాబట్టి ఎక్కడైనా అర్జెంటుగా ఆ కాలువలు కానీ ఆ బొయ్యలు కానీ నిన్న మేము ఉన్నప్పుడు పాపం ఒక భార్యాభర్తలు ఇంతో పడిపోయారు ఒక ఆటో పడిపోయింది ఆ ఇబ్బందులు చూడండి మానవతా దృక్పథంతో ఈవేళ అనకాపల్లిలో 4 కార్పెట్లు కలిశారు మీ నిధిలో లేదా ఎమ్మెల్యే గారి నిధిలో ఎంపీ గారి నిధిలో రోజు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు రకరకాల పథకాలు చెప్తున్నారు కనీసం గొయ్యలు కప్పండి ప్రజల మందలు పొందాలని చెప్పి మేము ఈ రకంగా తెలియజేస్తున్నాం 1 కోటి రూపాయలు నిధులు మంజూరు చేసి కనీసం రోడ్లైనా సరే ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చేయండి ఈరోజు అభివృద్ధి ఎవరు చేశారు అన్నది అందరికీ తెలుసు గత 5 సంవత్సరాలు పేలగోవన్ సత్యనారాయణ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో మరి ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటూ మరి పేదవారికి ఎప్పుడే కష్టం వచ్చినా సరే ఒక ముఖ్యమంత్రి ఆరోగ్య సహనిధి కానీ ఇవాళ అనకాపల్లి జీవనశీ పరిధిలో మీరు అందరూ చూశారు ఒక్కరోజు ఈ రోడ్లన్నీ కూడా ఏ ప్రభుత్వం వేస్తారు ఎవరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వేస్తారు ఈ భక్తి ఈ గౌరవపాలే కాదు అనకాపల్లి పట్టణం మొత్తం కొత్త కొత్త కాలనీలు వచ్చాయి ఈరోజు అక్కడ ప్రోగ్రామ్ కాలనీ కానీ ఇటు శంకర్ది అటు వెనకాల 13-14 కాలనీలు ప్రతి కాలనీలో కూడా రోడ్లన్నీ పూర్తి చేసి ఇవన్నీ కూడా గత తెలుగుదేశం పార్టీ టైంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్న సమయంలో మన పేలగోవింద్ గారు ఎమ్మెల్యే ఉన్న సమయంలో మరి రోడ్లన్నీ కూడా అభివృద్ధి జరిగాయి దయచేసి మరి 3 సంవత్సరాల్లో మరి అక్కడే కాదు ఇవాళ రామచంద్ర గారు 100 రూపాయలు జోలుగా ఉన్నారు మాటలు చెప్పి బదులు పని చెయ్యండి ఎవరు చేయొద్దన్నాడు ప్రభుత్వం అన్సెట్ ప్రభుత్వం నడుస్తున్నప్పుడు ఇవన్నీ చేయకుండా ఏదో ప్రతిపక్ష నాయకులు ఎక్కడికి వెళ్తే అక్కడ వాళ్ళ మీద కౌంటర్ ఇచ్చడం తప్ప మీరు ఒక్కసారి గురిమే ప్రశ్నించుకోండి ఇవాళ గతంలో ఎన్టీఆర్ హాస్పిటల్ ఎలాగ ఉండేదో పేదవాడికి అన్నా కేంద్రాలు పెట్టి పెట్టుకుని నడపచ్చు కదా ఎవరు వద్దన్నారు పేలగోవింద్ గారి సమయంలో పేదవాడికి ఇల్లు కట్టాలని చెప్పి చక్కగా సచినాపురం మేఘాలయ అద్భుతమైన ఇల్లు కట్టాం మీ ప్రభుత్వ అధికారులకు వచ్చింది ఇవ్వండి మేము ఇచ్చిన ఇల్లు కాక ఇంకా 2000 ఇల్లులు ఉన్నాయి మీరు కొత్తగా మళ్ళీ ఇవ్వండి వాళ్ళకి పేరు తెచ్చుకోండి ఎవరు వద్దన్నారు మీరు ఇవన్నీ చేయడం మానేసి అభివృద్ధి మేమే చేసాం అభివృద్ధి మేమే చేసాం అని చెప్పుకోవడం కాదు ఏదైనా 3 పథకాలు ఇచ్చారు స్టేట్ గవర్నమెంట్లో ఆ పథకాలు ఒక్కడ కాపాడు శాశ్వతమైన అభివృద్ధి చేయండి చిరస్థాయిగా చెప్పుకుని అభివృద్ధి చేయండి ఈవేళ మా పేలగోవింద్ గారు ఉన్నప్పుడు పరమేశ్వర పార్కు ఎంత అభివృద్ధి చేసాం శుభాకాంక్షలు ఈరోజు పండగ పూట కూడా పోరాటం ఇదేంటంటే ఒక ఈ ప్రభుత్వంలోనే ప్రతిపక్షాలని మిత్రపక్షాలని ఎవరైనా పోరాటం చేసే స్థితికి తీసుకొస్తున్నారంటే వీళ్ళకి పని రూరల్కి సంబంధించిన రోడ్లు కానీ అన్నీ పేలగొంది సత్యనారాయణ గారి ఆధ్వర్యంలోనే జరిగే రోజు వందలాది నాయకులు కానీ వైసీపీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ అనేక మంది అనకాపల్లికి వచ్చిపోయే మార్గమైన ఆ మార్గంలోనూ అడుగు లోతులో అది ఒక 20 mm పిక్ అయ్యవలసిన ప్లేస్లోనూ ఒక బండరాలు తీసుకొచ్చి కప్పి ఆ రోజుకి ముక్కు తుడుపుగా వెళ్ళిపోయారే తప్ప అది ఒక పోలీస్ ఆఫీసరు ఆయన సహృదయంతో తీసుకొచ్చి ఒక లారీ మట్టి ఒంపి
ఆ గతుకులు కప్పితే దాన్ని కూడా పోలీస్ ఆఫీసర్ని హెచ్చరించిన చర్యలు తీసుకున్న ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం గురించి మాట్లాడే హక్కు లేదని ఈ పత్రికా ముఖంగా మేము తెలియజేస్తున్నాం. వీళ్ళు రెండు సార్లు ఆల్రెడీ విజిట్ చేశారు, మేము మూడు సార్లు ఆల్రెడీ ఆ ప్లేస్ అంతా విజిట్ చేయడం, అనేక ప్రకటనలు ఇవ్వడం, దాని గురించి కూడా నిన్న మా నాయకులు కూడా తెలియజేశారు. చందాలకు వెళ్దాం రండి, మేము డొనేషన్లు ఇస్తాం, మీరు డొనేషన్లు ఇవ్వండి, ప్రజల దగ్గర కూడా తీసుకుందాం, రోడ్లు సత్వరమే, ఎవరికి ప్రమాదం లేకుండా చేద్దాం అన్నారు. దాని గురించి స్పందించడం మానేసి వీళ్ళేమో గత ప్రభుత్వం ఇలా చేసింది, మురికి నీరు వచ్చినా అక్కడ గొయ్యంటూ లేకపోతే సాఫీగా ఒక్క కొద్ది స్పీడ్తో అయినా ప్రయాణికుడు సేఫ్టీగా వెళ్ళిపోగలరు. ఈరోజు అక్కడ ఉన్న పరిస్థితి అయితే నిన్న ఇద్దరు గర్భిణీ స్త్రీలతో ఉన్న బళ్ళు రెండు పడిపోతే పత్రికా విలేక సోదరులే వాళ్ళని లేపడం జరిగింది.